ఇటీవల కురిసిన వర్షాలతో రోడ్లు జలమార్గాలు తలపిస్తున్నాయని కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు అన్నారు. దీంతో అద్వానంగా ఉన్న రోడ్ల పరిస్థితులపై టీడీపీ శ్రేణులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. రావులపాలెం నుండి కొత్తపేట వెళ్లే దారిలో మందపల్లి వద్ద జలమార్గాలు తలపిస్తున్న రోడ్లపై పడవ ప్రయాణం చేసి వరి నారు నాటి టీడీపీ నాయకులు వినూత్న నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుతో పాటు పలువురు టీడీపీ నాయకులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో రోడ్లన్నీ పాడైపోయినా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కోనసీమ ముఖ్య రహదారి అయిన రావులపాలెం కొత్తపేట మీదుగా అమలాపురం వెళ్లే రోడ్డు వేయండి మహాప్రభు అంటూ మొండిపడ్డారు. సంవత్సర కాలంగా మొరపెట్టుకుంటున్న ప్రజల తరపున నిరసన తెలియజేసినా పట్టించుకోవడం లేదని, కనీసం మరామతులు కూడా చేయడం లేదని టీడీపీ నాయకులు ధ్వజమెత్తారు. పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అనంత కుమార్ గారికి, అలాగే స్థానిక మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ సత్యనందరావు గారికి, సమావేశంలో పాల్గొన్న మిగిలిన పెద్దలందరికీ, కొత్తపేట కోనసీమ తెలుగుదేశం పార్టీ కార్యకర్త దుస్థితి అధ్వానం, రోడ్ల దుస్థితి, రోడ్ల దుస్థితి, రోడ్ల దుస్థితి, రోడ్ల దుస్థితి, రోడ్ల దుస్థితి. ముఖ్యమంత్రి వెంటనే వెళ్ళాలి.